హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక వండర్ఫుల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ, అందరూ ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి. పొటాటోస్ నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. వాటిని అన్నింటినీ స్మాష్ చేసేస్తున్నాను. ఆ పొటాటోస్ స్మాష్ చేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎంతైతే ఆ స్మాష్ వస్తుందో మనకి అంత కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. నాకు ఈ కప్పుకు వచ్చింది. చాలా మెత్తగా బంగాళదుంపల్ని స్మాష్ చేసేసుకున్నాను. ఇంక ఈ కప్పు నిండా కార్న్ఫ్లోర్ వేసేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసేసి కొంచెం కలుపుకొని సాల్ట్ వేసుకుందామండి. 3/4 కప్ సాల్ట్ వేసుకోండి. 3/4 కప్ సాల్ట్ వేసుకున్న తర్వాత 1 పించ్ కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇది కలుపుతూ ఉండండి. ఈలోపు పక్కన వాటర్ పెట్టేసుకోండి. కొంచెం హాట్ వాటర్తో కలపాలి. గోరువెచ్చటి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పడతాయండి. అండ్ అంత వాటర్ పట్టవు. కలుపుతూ వెళ్ళే కొద్దీ బంగాళాదుంపలో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది. కొంచెం పడతాయి, ఆ కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి. మెత్తపడుతుంది తర్వాత. ఎక్కువ వేయొద్దండి వాటర్. ఇలా కలుపుతున్న కొద్ది గట్టిపడిద్ది, చూపిస్తాను. ఇలా గట్టిపడిపోయిద్దండి పిండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇవి మునిగేంత వాటర్ పోసుకోవాలండి బౌల్లో. వాటిని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలాగా స్టవ్ వెలిగించేసాను, వాటర్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత వీటిని 2 పీసెస్ చేశానండి నేను. పిండిని 2 పీసెస్ చేశాను. ఈ షేప్లోనే చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం పీసెస్ కట్ చేస్తాము, చిప్స్ లాగా పీసెస్ కట్ చేస్తాము. అందుకని చెప్పి ఈ షేప్లోనే చేసుకోవాలి. ఇలా రెండింటిని అటు ఇటు ట్యాప్ చేసుకుంటూ ఇలా చేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత వీటి రెండింటిని వాటర్లో వేసేయండి. జాగ్రత్తగా వేసేయండి. రెండింటిని వేసేయండి. పిండిలో వాటర్ ఎక్కువైనా లేకపోతే నీళ్లు కాగకపోయినా, కొంచెం వేడిగా నీళ్లు కాగకపోయినా అవి విరిగిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకని చెప్పి జాగ్రత్తగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ ఇవి బాయిల్ అవ్వాలండి వాటర్లో. హాట్ వాటర్లో కొంచెం లైట్గా అటు ఇటు తిప్పుకుంటూ 25 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇది 25 మినిట్స్ తర్వాత అండి బాయిల్ అయిపోయింది. చూశారు కదా, బాయిల్ అయిపోయి ఉంది కదా. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వీటిని. కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి, కానీ నిజంగా చాలా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, స్పైసీగా ఉంటాయి. కొంచెం విరిగిపోకుండా తీసుకోండి. చూశారు కదా, చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇంకా పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పప్పు, పప్పుచారు, చట్నీలు, పచ్చళ్ళు, వేటిళ్ళు అయినా బాగుంటాయండి. కాకపోతే కొంచెం ఓపిగ్గా చేసుకోవాలంతే. వీటి రెండింటిని తీసేసుకున్నాం కదా, మళ్ళీ చెప్తున్నాను 25 మినిట్స్ బాయిల్ చేయాలి వాటర్లో. తర్వాత బయటకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి వీటిని. కొంచెం చల్లారిన తర్వాత 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అండి, 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా అయిపోయినాయి, ఇవి గట్టిగా అయిపోతాయండి. వీటిని మనం ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకుందాం. అటు ఇటు తీసేసి బంగాళదుంప చిప్స్ ఎలా ఉంటాయి ఆ షేప్లో మనం పీసెస్ కట్ చేసేసుకుందాం. ఆ షేప్లో పీసెస్ కట్ చేసేసుకున్న తర్వాత చూశారు కదా ఇలా వచ్చేసింది నాకు. నేను మీకు చూపిస్తాను. ఇలా ఒక బేషన్లో తీసుకున్నానండి నేను. ఒక బేషన్ నిండా పెట్టేసి ఎండలో పెట్టాలి వీటిని. ఒకటి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు, చూడండి. ఇదిగోండి, చిప్స్ ఎలా అయితే ఉంటాయో ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి. వీటిని మనం 8 to 10 అవర్స్ ఎండలో పెట్టాలి. 8 to 10 అవర్స్ ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తున్నా ఇప్పుడు. 8 to 10 అవర్స్ ఎండలో ఎండిపోయిన తర్వాత ఇలా అయిపోయినాయండి. గల్గల్ గల్గల్ సౌండ్ వచ్చేస్తున్నాయి అసలు కదిలిస్తుంటే. చాలా బాగా ఎండిపోయినాయి చూడండి. నేను విరిచి చూపిస్తాను. చూసారా ఎలా విరిగిపోతున్నాయో, చాలా బాగున్నాయండి.
బంగాళదుంప టేస్ట్ తెలుస్తుంది, కారం టేస్ట్ తెలుస్తుంది. చక్కగా అప్పడాలు గొడియల్లాగా ఇవి కూడా అండి, చాలా బాగున్నాయి. ట్రై చేయండి ఒకసారి. ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను. చూసారా ఎలా వచ్చేసినాయో, అంత బాగున్నాయి అన్నమాట. అన్నిట్లోకి బాగుంటాయి. అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఎలా వచ్చాయో. కొంచెం లాంగ్ ప్రాసెస్, కానీ తినేటప్పుడు మాత్రం నిజంగా చాలా బాగుంటాయి. వీటన్నిటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినవచ్చు. ఒక 2-3 మంత్స్ వరకు ఇవి బాగానే ఉంటాయి. ఇంకొన్ని వేసి చూపిస్తున్నాను చూడండి. నూనెలో వేయగానే బాగా వచ్చేస్తున్నాయి. చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. అందరూ ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీసేద్దామండి. ఇప్పుడు తీసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇవి కూడా ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఇవి కూడా ఎలా వచ్చాయో చూపిస్తానండి. చూడండి ఒకసారి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూశారు కదా ఎంత బాగున్నాయో, తినడానికి కూడా అంతే బాగున్నాయి. చూడండి చాలా 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 బాగున్నాయి. చూశారు కదా ఎలా వస్తున్నాయో. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై ఆల్.